अरे ओकटिकि एल्ला वस्तुन्नारा సరేనమ్మా మీరు పదండి ఆటో అక్కడే ఉన్నాము నేను ఎల్ల ఆటో కాదు नी जीत प्रेम भार्य नी भार्य सुखपेटक पर्वे कष्ट रोशिनी अर्थम एन सारा तरह फोन स्विच आफ सर रेपस इंटर अल्लू अलग अल्लूड़ हेलो हेलो नाना चपरा बंगारम नेनु इंटी कच्चा इंटी ताला में सुन्दी अलागा इकर ताता इंटी कच्चे सेन रा नूंगड़ इकर कच्चे सरे उन्टा अलागे तौर ओके अपना वे इंटना अलागे एम जी अम्मा वी आर ना एटो मावय आ रोज सिम टिकटा अंत वेड़व पेको वे अब नंग नचरा कबर् इंतकी अम्मा एवर नुर का इंटर मे अंतरकोचनाउंडर दूरे चूपा इंटरवे चूसानेर की फ्रेंड इन వాడి ట్రీట్మెంట్ అవసరం బట్టి 10 డేస్ వెళ్ళాను తర్వాత వాడి ట్రాన్స్ఫర్ అయ్యి ఇల్లు అనుకొని వెళ్ళిపోయాడు అక్కడ నువ్వు కూడా వచ్చేలేవని తెలిసింది మరి వాడేంటి నువ్వు వేరే కాపురం పెట్టా అని చెప్పాడు మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టాడు అన్నమాట ఇంతకి ఆ పూలు ఆ సినిమా టికెట్ల గొడవైంది మామయ్య అసలు ఏం జరిగిందంటే नमस्ते
నేను ఎప్పుడు నిన్ను చూడలేదే. నేను తెలుస్తా నేను మిమ్మల్ని చూస్తా సార్. ఈ పూలు ఇయ్యడానికి నన్ను ఆపినావా సార్? నమస్తే నమస్తే అమ్మా. మీ ఆయనకి ఎట్లున్నది? పాన మంచిగుందా? హా మంచిగుంది. దేనికి పిలిచినావమ్మా? అయితే నేను రెండు సినిమా టికెట్లు తీసుకున్నా సినిమా చూద్దామని. మా ఆయన ఫోన్ చేసి ఆఫీస్లో వర్క్ ఉంది నేను రావట్లేదని చెప్పిండు సార్. ఇప్పుడు ఈ టికెట్లు తీసుకొని మీరు మేడం గారు కలిసి సినిమాకి వెళ్ళండి. సరేనమ్మా, మేము కూడా సినిమా చూడక బాగా రోజులు అవుతుంది. సరే ఎన్ని ఎన్ని డబ్బులు? వద్దు సార్ వద్దు, చూడండి సార్ వద్దు. అది జరిగింది. వచ్చే బోడి ఏం చేస్తున్నావే? రాత్రి అలా సేటు ఫోన్ చేస్తే లారీ తీసుకొని డ్యూటీ పోయిండు. మీ నాయనకు అప్పుడే చెప్పినా లారీ డ్రైవర్ కు పిల్లని ఇద్దని. యుద్ధానికి పోయిన సైనికుడు, డ్యూటీకి పోయిన లారీ డ్రైవర్ ఒకటే. బతికే వచ్చిండు అనుకోవాలి. మా ఆయన సంగతి తర్వాత విషయం ఏందో చెప్పు బాబాయ్. మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పుడెప్పుడు నీ భర్తకు ఆపరేషన్ చేసిన ఆ డాక్టర్ గుర్తున్నాడా? హా గుర్తున్నాడు, డబ్బులు కూడా కట్టేసినాం కదా. హా మర్చిపోయినా, అప్పుడు ఎప్పుడో సినిమా టికెట్లు కూడా ఇచ్చినట్టు గుర్తు. వాళ్ళ గురించే చెప్తున్నా. అసలు ఏం జరిగిందంటే తెలియకుండానే అంత తప్పు చేశానా? సరే అన్నయ్య రాని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి జరిగింది చెప్పి క్షమాపణ అడుగుదాం. ఇదేనమ్మా ఇల్లు. పదా బాబాయ్. అధిమాయం జరిగింది. నేను డాక్టర్ని కాబట్టి నా దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళంతా నాకు గుర్తుండకపోవచ్చు. కానీ వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకొని ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చినవే ఈ పూలు సినిమా టికెట్లు. అవునా? మరి నాతో ఫోన్లో మాట్లాడింది ఎవరిది? అది నేనే. మీ సంసారంలో చిచ్చిపెట్టిన అమ్మాయిని నేనే. మీరు కొట్టారని దీని అన్న గంగడి చేసిన పనే ఇది. మాకు తెలియకుండానే మీకు ద్రోహం చేసినాం, మమ్మల్ని క్షమించండి. మీ అడ్రస్, మీ సెల్ నంబర్లు గంగనికి ఇచ్చింది నేనే. మా అన్న గంగడ్ చెప్పినట్టు మీకు ఫోన్ చేసి డాక్టర్ గారి మీద అనుమానం వచ్చేటట్టు మాట్లాడింది నేనే అమ్మా, నన్ను క్షమించండి. వాడెవడో చెప్పింది మా సంసారంలో నిప్పులు పోస్తావా? పైగా చేసిందంత చేసి క్షమించమని క్షమించు అని అడిగినప్పుడు క్షమించాలి, లేదంటే వాళ్లకు నీకు తేడా అయింది. నాకు నా భావం దూరం చేసింది. మీ నాన్నగారు నాకు తెలుసు, మీ నన్ను గుర్తుపడతలేదు. కరోనాకు ముందు మీ పొలం కౌలు పెట్టి. నా పేరు గణయ్య. అసలు ఏం జరిగిందంటే